Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. అమరావతిని నిజంగా నట్టేట ముంచింది ఎవరు? ఏపీలో రాజకీయం చాలా విచిత్రంగా ఉంటోంది. చంద్రబాబు నాయుడు అధికారంలో ఉండగా అమరావతికి ఒక రకమైన అన్యాయం జరిగింది. టీడీపీ అధికారంలో నుండి దిగిపోయిన తర్వాత ఇంకో రకమైన అన్యాయం జరుగుతోంది. అప్పుడైనా ఇప్పుడైనా అమరావతికి జరుగుతున్న అన్యాయంలో మేజర్ వాట కమ్మోరది కావడమే విచిత్రంగా ఉంది. ఇప్పుడు ఇదంతా ఎందుకంటే కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డికి ధైర్యం ఉంటే అమరావతి పేరును కమరావతిగా మార్చాలని ఛాలెంజ్ చేశారు. చంద్రబాబు పుణ్యమా అని అసలే అమరావతి అనేది కేవలం కమ్మ సామాజిక వర్గం కోసమే నిర్మిస్తున్నదనే ఆరోపణలు ప్రచారం అందరికీ తెలిసిందే. నిజంగానే చంద్రబాబు పద్ధతైన వ్యక్తి అయ్యుంటే తన హయాంలోనే అమరావతిని నిర్మించేస్తుండేవారు. క్షేత్రస్థాయిలో వాస్తవాలను దృష్టిలో పెట్టుకుని రాజధానికి కావలసిన ముఖ్యమైన నిర్మాణాల వరకు చేసి మిగిలింది జనాలకే వదిలేస్తుంటే సరిపోయేది. కానీ మరీ అతికిపోయి రాజధాని నిర్మాణాన్ని ప్రపంచంలోనే అత్యుత్తమ నగరంగా నిర్మిస్తానని కథలు చెప్పి నమ్ముకున్న వారిని జనాలందరినీ నట్టేట్లో ముంచేశారు. చంద్రబాబు చేతకాని కారణంగానే అమరావతి అనేది చాలామంది దృష్టిలో భ్రమరావతిగా మిగిలిపోయింది. జగన్ మూడు రాజధానుల కాన్సెప్టుకు చంద్రబాబు చేతకానిదనమే ప్రధాన కారణమైంది. అంటే అధికారంలో ఉన్నంతకాలం అమరావతిని నిర్మించకుండా చంద్రబాబే అన్యాయం చేశారు. ఇక టీడీపీ దిగిపోయిన దగ్గర నుండి జగన్పై నోటుకొచ్చినట్లు మాట్లాడుతూ కోర్టుల్లో కేసులు వేసి నానా రచ్చ చేసింది టీడీపీయే. ఈ విషయాన్ని వదిలేస్తే అమరావతి అనేది కేవలం కమ్మూరు రాజధానే అని రేణుకా చౌదరి లాంటి వాళ్ల వల్ల జనాల్లో మరింతగా బలంగా నాటుకుపోతోంది. లేకపోతే అమరావతిని కమరావతిగా మార్చమని జగన్ను ఛాలెంజ్ చేయడంలో ఆమె ఉద్దేశం ఏంటి? అమరావతిపై ఇప్పుడున్న వివాదాలు చాలవా? ఇవన్నీ సరిపోవన్నట్లు కార్వి కన్సల్టెన్సీ సంస్థ ఏకంగా 1100 కోట్లు పెట్టి అమరావతిలో భూములు కొనడం ఏంటి? స్టాక్ బ్రోకింగ్ సంస్థ జనాల డబ్బును అమరావతిలో పెట్టుబడిగా పెట్టిందనగానే చాలామంది ఆశ్చర్యపోయారు. జరుగుతున్నదంతా చూస్తూ ఉంటే అమరావతికి నష్టం చేస్తున్నదే కమ్మోరే అని జనాలనుకుంటే అది వారి తప్పెలాగవుతుంది?